అతిథిగా ఉండడం అంటే అందరికీ ఇష్టమే కదా. గెస్ట్గా ఉండడం ఇష్టమా కాదా? గెస్ట్గా ఉంటే ఉండే ప్రివిలేజెస్ ఏం చెప్పండి, ఇంపార్టెన్స్ ఇస్తారు, వెరీ గుడ్. ఇంకా మంచి తిండి పెడతారు, వెరీ గుడ్. ఇంకా పని ఏముండదు, వెరీ గుడ్. ఒక అతిథిగా ఉంటే ఉండేటువంటి చాలా ప్రయోజనకరమైనటువంటి లేకపోతే ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే కష్టపడకుండానే అన్నీ జరిగిపోతాయి, అవునా కదా? ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే భీమవరం ప్రాంతంలో మీటింగ్స్కి నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. ఒక రూమ్ బుక్ చేశారు, పూట పూటకి కావాల్సిన ఆహారం పంపించారు. అంటే నేను ఉపవాసం ఉన్నాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు. టయానికి కారు పంపించడం, మీటింగ్ దగ్గరికి వెళ్ళడానికి కారు డోర్ ఓపెన్ చేయడానికి ఒకరు, ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకోవడానికి ఒకరు వస్తారు, నీళ్ళ బాటలు అందించేది ఒకరు, అయిపోయిన తర్వాత తీసుకొని పోయేది ఒకరు. ఎన్ని ఆధిక్యతలు అంటే ఏమీ కష్టపడకుండానే. దాదాపు ఆ కూడికలకు వారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమీ ఖర్చు లేదు, నాకు ఏమీ కష్టం లేదు. రోజంతా ప్రార్థనలో ఉన్నానా, వెళ్ళి ఆ టయానికి స్టేజ్ ఎక్కి వాక్య పరిచర్య చేయడమే. అదే నాకు స్వయంగా ఇక్కడ తిరుపతిలో 2 ఏళ్ల క్రితం మీటింగ్ పెట్టాం. దాదాపు 2.5 లక్ష అయింది. సో 2.5 లక్ష రూపాయలు ఖర్చు అవడం కాదు. మీటింగ్ సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుందంటే 6:15 వరకు అక్కడే ఉండి స్టేజ్ పైన పట్టలు వేస్తా, చీరలు వేస్తా, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి పేపర్లు ఎత్తేస్తా, ఇవన్నీ చేస్తా. అలిసిపోయి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ మీటింగ్ దగ్గరికి వెళ్ళాం. అంటే ఒక గెస్ట్గా ఉండడం అన్నటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. ఇక్కడ కీర్తనాకారుడు ప్రశ్నిస్తున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ప్రతి మనిషి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. ప్రతి మనిషి ఒక గెస్ట్గా, అంటే కష్టపడకుండానే దేవుని దీవెన ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుతూ ఉన్నాడు. అయితే అది ఎలా సాధ్యం, ఎలా వీలవుతుందంటే అక్కడ కీర్తనకారుడు 2వ వచనంలో అంటూ ఉన్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. వీలవుతుందంటారా మనకిది? యథార్థముగా ప్రవర్తించడమే కాదు, నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించడమే కాదు, హృదయపూర్వకముగా నిజం పలకాలండి. ఇది చాలా కష్టం కదా. మనం ఏదో పొరపాటున నిజం చెప్పేస్తాం, కానీ హృదయపూర్వకంగా నిజం పలకాలంటే కష్టమే. మనకు వాడుగ్గా అబద్ధాలు వస్తాయి, నోరు తెరిస్తే అబద్ధాలే. అయితే పొరపాటున కొన్నిసార్లు నిజాలు చెప్పేస్తూ ఉంటాం. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే హృదయపూర్వకముగా నిజము పలకాలి. యథార్థమైనటువంటి ప్రవర్తనను నీవు కలిగి ఉండాలని బైబిల్ హెచ్చరిస్తోంది. లోకంలోనే కాదు, సంఘంలో కూడా యథార్థమైనటువంటి జీవితం కనిపించడం లేదు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య యథార్థవంతమైనటువంటి జీవితము లేదు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు నీతిని అనుసరించలేనటువంటి దుస్థితి. యేసు ప్రభువుని అంగీకరించి రక్షింపబడినటువంటి వారి సహితము వారి జీవితాల్లో నిజాన్ని హృదయపూర్వకంగా పలకలేనటువంటి దుస్థితి. అయితే బైబిల్ హెచ్చరిస్తుంది, ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండాలనుకుంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పర్వతము మీద నీవు నివసించాలనుకుంటే, అంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవునికి ఇవ్వాలంటే, లేకపోతే దేవుడు బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేసినటువంటి దీవెన ఆశీర్వాదాలను దేవునికి అనుగ్రహించాలంటే నీ జీవితంలో యథార్థంగా నీవు జీవించాలి. నీకు నీవు అనుకోవచ్చు నేను నీతిని అనుసరిస్తూ ఉన్నాను, నీకు నీవు అనుకోవచ్చు నేను హృదయపూర్వకంగా నిజాన్ని పలుకుతూ ఉన్నాను. అయితే దాని కింద పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఒకవేళ నీవు యథార్థవంతమైనటువంటి ప్రవక్తలను కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నీవు నిజాన్ని పలుకుతూ ఉంటే దాని తర్వాత ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నెంబర్ 1 ఏంటంటే అట్టివాడు నాలుకతో కొండములు ఆడడు. ఉండగలమా అలా? మనము మన నాలుక ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని ఇష్టపడుతుంటుంది, అవునా కాదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడంటే మనం మాట్లాడడానికి ఎట్లుండాలంట, నిదానించువారై ఉండాలి, వినుటకు వేగిరిపడేవారిగా ఉండాలి. వినడానికి మనుషులు ఇష్టపడరు, ఎప్పుడు కూడా మాట్లాడడానికే ఇష్టపడతారు. ఒక విశ్వాసి యథార్థమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంచే, నీతిని అనుసరిస్తూ ఆయన హృదయపూర్వకంగా నిజమే పలుకుతూ ఉన్నాడు అన్నదానికి ఒక ఆనవాలు ఏంటంటే ఆ వ్యక్తి తన నాలుక సహితము దేవుని మహిమ కొరకు వాడతాడు. హల్లెలూయా! అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అవయవమును కూడా ఆయన దేవుని మహిమ కొరకు వాడతాడు. అది కన్నులు కావచ్చు, చెవులు కావచ్చు, నోరు కావచ్చు, నాలుక కావచ్చు, పెదవులు కావచ్చు, చేతులు కావచ్చు, పాదాలు కావచ్చు, మనస్సు కావచ్చు, హృదయము కావచ్చు, నీ సర్వ శరీరము కూడా దేవునికి సజీవమైన యాగముగా సమర్పించుకొని నీవు వాటిని దేవుని మహిమ కొరకు వాడుతావు. కీర్తనల గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. హల్లెలూయా! నాలుకకు మార్గానికి లింక్ ఉంది. ఎందుకు నీ నాలుకతో కొండెములు చెప్తూ ఉన్నావంటే, ఎందుకు నీ నాలుకతో నీవు అబద్ధాలు చెప్తూ ఉన్నావంటే, ఎందుకు నీ నాలుకతో దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలను ఇంకా ఉచ్చరిస్తూ ఉన్నావంటే, ఎందుకు నీ నాలుక అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటికి ఇంకా నీవు ఉపయోగిస్తూ ఉన్నావంటే అది నీ నాలుక తప్పు కాదు. భక్తుడు అంటున్నాడు, ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకున్నాడు. ఎందుకు నా జీవితంలో నా నాలుకతో పాపం చేయాల్సి వచ్చింది? ఎందుకు నా నోటితో నేను దేవుని స్తుతించలేకపోతూ ఉన్నా? ఎందుకు నా పెదవులు దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నాయి? ఎందుకు నా కను దృష్టి అన్నటువంటిది దేవుని వైపు నుండి తిరిగి లోకము వైపుకు తిప్పబడింది? ఎందుకు నా చేతులు అన్నటువంటివి దేవుని కొరకు కష్టపడడం లేదు? ఎందుకు దేవుని మార్గం వైపు నా పాదములు పరిగెత్తడం లేదు? ఎందుకు నా హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నా అని ఆయన పరిశీలన చేసుకుంటే ఆయనకు దేవుడు చూపించినటువంటి విషయం ఏంటో తెలుసా? నీవు ఎక్కడో తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నావు. నీవు తప్పుడు మార్గంలో ప్రయాణము చేసినంత వరకు నీ నాలుకను దేవుని మహిమ కొరకు నీవు ఉపయోగించలేవు. అందుకే ఆయన ఇప్పుడు జాగ్రత్త వహిస్తున్నాడు. ఏంటంటే నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటా, ఎటువైపు నేను ప్రయాణం చేస్తున్నానో నేను పరిశీలన చేసుకుంటా, ఏ మాటలు వింటున్నానో నేను పరిశీలన చేసుకుంటా, ఏ దృశ్యాలను నేను చూస్తున్నానో ఒకసారి నా జీవితంలో పరిశీలన చేసుకుంటా. ఎందుకంటే నేను జాగ్రత్త వహించకపోతే నా సర్వ శరీరాన్ని నేను దేవుని మహిమ కొరకు ఉపయోగించలేను. నీవు నాలుకతో కొండములు చెప్పకుండా, నాలుకతో దేవునికి వ్యతిరేకమైనవి మాట్లాడకుండా నీ నోటిని దావీదు వలె దేవుని మహిమ కొరకు ఉపయోగించాలనుకుంటే నీ మార్గాలను పరిశీలన చేసుకోవాలి. సరే, సమయం లేదు. 2వ దానికి వచ్చినట్లయితే తన చెలికానికి కీడు చేయడు. చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే లోకంలో కాదు, లోకం గురించి నేను మాట్లాడడం లేదు, లోకంలో ఉన్నటువంటి వారు ఇవేవి చేయడానికి వాళ్ళ వల్ల కాదు. బట్ సంఘంలో ఉన్నటువంటి వారు విశ్వాసులు భార్యాభర్తలకే కీడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఒకరికి ఒకరు కీడు చేసుకునేటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు పిల్లలకు కీడు చేసుకునేటువంటి పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులకు కీడు చేసేటువంటి దుస్థితి సంఘంలో ఈరోజు ఉంది. సంఘ కాపరి విశ్వాసులకు, విశ్వాసులు సంఘ కాపరికి కీడు చేసుకునేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం. బైబిల్ చెప్తోంది కీడుకు ప్రతి కీడు చేయక మేలుతో కీడును చేయించాలి. మేలు చేసేటువంటి నీ భార్యకే కీడు చేస్తే, మేలు చేసేటువంటి నీ భర్తకే కీడు చేస్తే, మేలు చేసేటువంటి నీ తల్లిదండ్రులకే నీవు కీడు చేస్తూ ఉంటే నీకు కీడు చేసేటువంటి వారికి నీవెలా మేలు చేస్తావు? మూడవదిగా తన పొరుగు వాని మీద నింద మోపడం. ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం మనకేమి కొత్త ఏమీ కాదు. ఇది ఎప్పుడో ఏదేను వనంలోనే ప్రారంభమైంది. దేవుడు వచ్చి ఆదామును అడిగాడు, ఏమ్మా ఆదాము, ఎందుకు తిన్నావు ఈ పండుని? తినద్దని చెప్పాను కదా అని ప్రశ్నిస్తే ఆదాము అన్నాడు, అయ్యా నీవు నాకు భార్యగా ఉండటానికి ఇచ్చిన ఇదిగో ఈమె తినిపించింది. నింద ఆమె మీద వేశాడు. దేవుడు అవ్వ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యో ఎందుకమ్మా ఆదాముకు తినిపించావు, ఎందుకు నువ్వు తిన్నావు? దేవా నాదేమి తప్పులేదు నాయనా, నువ్వు సృష్టించావు కదా పాముని, అదే తినమని చెప్పింది. మనిషి నిందను ఎప్పుడూ కూడా ఇంకొక మనిషి పైన వేస్తూనే ఉన్నాడు. చాలామంది చాలా కారణాలు చెప్తారు, ఎందుకు మీరు ఆత్మీయంగా ఎదగడం లేదంటే నా భార్య కారణం, నా పిల్లలు కారణం, నా ఉద్యోగం కారణం, నా పరిస్థితులు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నీ పొరుగు వాని మీద నీవు నింద మోపకూడదు, నెపములు చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. నీవు పొరపాటు చేసి ఆ పొరపాటు ఇంకొకరి మీద వేయొద్దు అని బైబిల్ చెప్తుంది. నాలుగవదిగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. భార్యాభర్తలు ఎన్నిసార్లు మాటలు తప్పేస్తారో మనకు తెలుసు. పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు కదా, ఎవరికైనా గుర్తున్నా? ఎంతమందికి పెళ్ళయింది ఇక్కడ? ఎంతమందికి క్రైస్తవ వివాహం జరిగిందో తెలియదు. అక్కడ ప్రమాణాలు మనం చేస్తూ ఉంటాం, ఏమని? కలిమిలో, లేమిలో, అనారోగ్యంలో, ఆరోగ్యంలో, కష్టములో, నష్టములో, సుఖాల్లో, సంతోషంలో, దుఃఖములో, ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని బైబిల్ చెప్తుంటే, ఈ మధ్యనే ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. భార్య అంట మేలుగా అన్నా ఉంటుందంట, లేకపోతే తేలుగా అయినా ఉంటుందంట. అందుకోసమని వారి జీవితాలు చేసినటువంటి ప్రమాణాన్ని మాట తప్పేస్తున్నారు. చాలామంది భార్యను ప్రేమించలేకపోతూ ఉన్నారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారు. సంఘ కాపరి సంఘస్థులను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో దేవుని వాక్యానికి వారు చోటు ఇవ్వడం లేదు. వీటన్నిటికీ సొల్యూషన్గా నేను ఒకే ఒక వాక్యము చదివి వినిపించి ముగిచేస్తాను. ఎందుకు క్రైస్తవ సమాజంలో ఈ దుస్థితి అంటే, ఎందుకు దేవుడు కోరుతున్నటువంటి ఈ చక్కటి ఆత్మీయ జీవితాన్ని విశ్వాసులు జీవించలేకపోతున్నారంటే కారణం ఒకటే, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వారి జీవితంలో కలిగి ఉండలేదు. నెక్స్ట్, తన ద్రవ్యము ఒడ్డీకియ్యడు. చాలామంది సేవకులు దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్యను వడ్డీకి ఇస్తూ ఉన్నారు. ఉచితంగా దేవుడు వారికి వరాలు ఇస్తే, ఉచితంగా దేవుడు వారిని ఏర్పరచుకుని దేవుని పరిచర్య చేయమని పిలుపునిచ్చి ఒక సంఘాన్ని, ఒక పరిచర్యను అప్పగిస్తే వారు దాన్ని వడ్డీకి ఇస్తూ ఉన్నారు. నేను మీ కొరకు ప్రార్థన చేయాలంటే 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. లేరా అలాంటి వాళ్ళు? మీలో ఎంతమంది చేపించుకున్నారో 10,000 ఇచ్చి? నేను అంటాను, బోధకులే కాదు, కొంతమంది విశ్వాసులు కూడా వారి ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తూ ఉన్నారు. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇతర విషయాలకు ఇస్తూ ఉన్నారు. అంటే వడ్డీకి ఎందుకు ఇస్తున్నాడు ద్రవ్యాన్ని? అంటే లాభం వస్తుంది కాబట్టి. ఎందుకు చాలామంది జీవితాల్లో ఉదయాన్ని లేచి దేవుని వాక్యాన్ని చదవడానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారంటే వారి జీవితాల్లో ఏమి భ్రమపడుతున్నారంటే, ఒకవేళ నేను ఇంకా ఎక్కువ కష్టపడితే నా జీవితంలో ఇంకా ఎక్కువ లాభం వస్తుందేమో. ఈ ఉద్యోగం కాదు ఇంకొక షిఫ్ట్ చేస్తే నా జీవితంలో లాభం వస్తుందేమో. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వేరొక దానికి ఇవ్వగలిగితే, ఒకవేళ ధనాన్ని సంపాదించి నా జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకొని పోగలనేమో అని భ్రమపడుతూ ఉన్నారు. వారి ద్రవ్యాన్ని అనగా వారి సమయాన్ని వడ్డీకి ఇస్తూ ఉన్నారు లోక సంబంధమైనటువంటి విషయాలకు. ఇంకొంతమంది ఎందుకు వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వలేకపోతున్నారంటే, వాక్యము ఇవ్వగలిగినటువంటి సంతోషం వారికి తెలియదు కాబట్టి సినిమానో, ఫ్రెండ్సో, ఈ లోక స్నేహాలో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని భ్రమపడుతూ, దేవునిలో ఉన్న సంతోషాన్ని ఎరగక వారు వారి ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తూ ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఒకవేళ నీవు దేవుని గుడారములో అతిథిగా ఉండాలంటే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే నీ జీవితంలో ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఆయన ఏమి చేయడంటే, నిరపరాధిని చేరుపుటకై లంచము పుచ్చుకొనడు. లంచము తీసుకున్నటం వలన దేశము పాడైపోతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు మన భారతదేశం పాడైపోతుందంటే ఒక కారణం, లంచాలు తీసుకునేటువంటి వారు ఎక్కువైపోయారు. లంచం లేకపోతే పని జరగదు. మన ఆత్మీయ జీవితంలో చూస్తే ఏంటి లంచం అంటే, చాలామంది విశ్వాసులు ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నాకు ఇది చేస్తేనే నేను మందిరానికి వెళ్తా. అది లంచం అంటారా కాదంటారా? లంచం అంటే ఏంది? డబ్బులు తీసుకోవడమే కాదు, నేను నీకు పని చేసి పెడతాను, నువ్వు నాకు ఆ పని చేసి పెట్టు, అదే లంచం అంటే. మీరు ఏదో నోట్లు ఇస్తేనే లంచం అనుకోవద్దు. మన ప్రార్థనలు ఇలా లేవా? ప్రభువా నాకు ఇంత జీతం వచ్చే ఉద్యోగం ఇస్తేనే నేను చర్చికి పోతా. ఏంది ఇది? అసలు దేని కొరకు మనం దేవుని వెంబడిస్తున్నాం అని ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని వాక్యం పట్ల సరైన అవగాహన లేకపోతే. ఓకే, దెన్ ఆయన చేసేటువంటివి, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దానికి పైన మనం చూస్తే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎందుకు నీ జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని నువ్వు సన్మానించడం లేదంటే, అంటే ఎందుకు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని గణపరచాల్సిన విధంగా గణపరచడము లేదంటే, నీ జీవితంలో దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఇంకా వాటిని చేయాలని ముందుకు వెళ్తూ ఉన్నావు. ఫలానిది దేవుడు వద్దు, అది చెడ్డది అని హెచ్చరించినప్పటికీ ఆ చెడ్డది చేస్తూ ఉన్నావు కాబట్టే చేయాల్సినటువంటి మంచిని నువ్వు చేయలేకపోతూ ఉన్నావు. ఎందుకు నీ జీవితంలో బైబిల్ చదవడం లేదు? ఎందుకు మీ జీవితాల్లో ప్రార్థన చేయడం లేదు? ఎందుకు చాలామంది ఉదయకాల సమయం ముందు దేవుని మందిరానికి రాలేకపోయారు? ఒకసారి మీరు జవాబు చెప్పండి, ఎందుకు రాలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? మీరు చదవనటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోనండి, దేవుని మందిరానికి రాలేనటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించలేకపోయినటువంటి ఆ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పండి ఎందుకు చేయలేకపోయారో. ఒక కారణం ఏం చెప్తారంటే, బైబిల్ ఎందుకు చదవలేదంటే టైం లేదంటారు. ఎందుకు ప్రార్థన చేయలేదంటే మనస్సు లేదంటారు. ఎందుకు మందిరానికి రాలేదంటే ఇంకా ఎవరో వచ్చారు, లేకపోతే వద్దాం అనుకునే లోపు ఇంకోరెవరో ఎదురుపడ్డారు. ఏదో మామూలుగా పిల్లి ఎదురుపడితే కొంతమంది బయటికి పోరు కదా. చాలా కారణాలు చెప్తారు. మీరు ఎన్ని కారణాలన్నా చెప్పండి, A to Z మీ జీవితాలను పరిశీలన చేసుకుంటే మీరు ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నారు, ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు, ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే ఒకే ఒక కారణం, మీరు ఎక్కడో పాపములో ఉన్నారు అంతే. ఎంత రీజనబుల్ రీజన్ చెప్పినా నీ జీవితంలో బైబిల్ చదవలేకపోతున్నావంటే, ప్రార్థన చేయలేకపోతున్నావంటే, దేవుని మందిరానికి రాలేకపోతున్నావంటే ఒకటే కారణం, నీ జీవితంలో నీవు పాపం చేస్తున్నావు. నీవు నీచమైనటువంటి దానిని ఇంకా ప్రేమిస్తున్నావు కాబట్టి మంచి దానిని ప్రేమించలేకపోతున్నావు. దేవుడు నీతిని ప్రేమించాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎప్పుడో తెలుసా, ఆయన దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించాడు. హల్లెలూయా. దుర్నీతిని నీవు ద్వేషించకుండా నీతిని ప్రేమించలేవు. పాపము చేస్తూ ప్రార్థన చేయలేవు. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండకుండా పరిశుద్ధ మందిరాన్ని నీవు సమీపించలేవు. ఇంకా ఎక్కడో నీ జీవితంలో అపరిశుద్ధత ఉంది కాబట్టి పరిశుద్ధతను నీవు ప్రేమించలేకపోతూ ఉన్నావు. ఇంకా నీ జీవితంలో నీ దృష్టికి నీచమైనటువంటి ఇది మంచిగా అనిపిస్తుంది కాబట్టి నీవు నీచుణ్ణి అసహించుకోలేకపోతున్నావు. ఎందుకు పాపాన్ని ద్వేషించలేకపోతున్నావు అంటే, ఎందుకు హేయమైనటువంటి అబద్ధము దేవుని దృష్టిలో నీకు హేయమైనటువంటిదిగా లేదంటే, ఇంకా నీ జీవితంలో చెడును చెడుగా గ్రహించేటువంటి అవగాహన లేదు. ఎప్పుడైతే చెడును చెడుగా గ్రహిస్తావో, చూస్తావో, పాపాన్ని పాపముగా చూస్తావో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారిని నీవు సన్మానిస్తావు. ఇవన్నీ ఒకవేళ నీవు చేయగలిగితే బైబిల్ చెప్తోంది, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కదల్చబడడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాలు కదల్చబడుతూ ఉన్నాయి. మన కాలు జారిపోతూ ఉంది. మనము మాట తప్పిపోతూ ఉన్నాము. మన దృష్టి దేవుని వైపు నుండి మరలింపబడుతూ ఉంది. ఎందుకో తెలుసా, ఒకటి కారణం. దావీదు భక్తుడు ప్రశ్నించాడు, దేవా నీ గుడారములో అతిథిగా ఎవరు నివసించగలరు నాయనా? ఒకసారి నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను నేను చూస్తే, నా ఎదుట ఉన్నటువంటి మనుషులు నేను చూస్తే ఎవరూ నివసించలేని వారిగానే అనిపిస్తూ ఉన్నారు. ఎవరు నీ యొక్క పరిశుద్ధ పర్వతము మీద నివసించగలరు ప్రభువా? ఎవరు నివసించలేరే. ఇలాంటి దుస్థితిని కలిగి ఉన్నానే అని ఆయన పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జవాబు 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. నీవు నివసించేటువంటి స్థలములోనికి పాపముతో నేను రాలేను. నీవు నివసిస్తున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ పర్వతమును ఎక్కలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే పాప భారాన్ని నేను మోస్తూ ఉన్నా. అయితే ఒకవేళ నీవు నీ సత్యమును వెలుగును బయలుదేర చేస్తే అవే నన్ను తోడుకొని వస్తాయి. హల్లెలూయా. ఇక నేను ప్రయాసపడాల్సినటువంటి పనిలే. నా సొంత శక్తితో బలముతో నేను ఇక ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులే. నీ వెలుగు నీ సత్యము నన్ను తోడుకొని వస్తాయి అంటే అవే నా మీద చెయ్యి వేసి నడవలేనటువంటి పరిస్థితిలో నన్ను నడిపిస్తాయి. పడిపోతాననుకున్నటువంటి పరిస్థితిలో నిలబడతాయి. కృంగిపోతాననుకున్నటువంటి పరిస్థితిలో నన్ను లేవనెత్తుతాయి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటిది వెలుగు, ఏంటిది సత్యం అంటే 119వ కీర్తనలో 105వ వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువులు వారు ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నారు, తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఏంది వెలుగు, ఏంది సత్యం అంటే ఈ దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వాక్యము యొక్క శక్తిని నీవు తెలుసుకోవాలి. ప్రతి సమస్యకు వాక్యమే సొల్యూషన్. అది అనారోగ్యం కావచ్చు, దురాత్మలు కావచ్చు, తరతరాలుగా వచ్చేటువంటి శాపాలు కావచ్చు, నీ జీవితంలో నీవు చేస్తున్నటువంటి పాపము కావచ్చు. దేనికైనా పరిష్కారం ఈ పరిశుద్ధ వాక్యం మాత్రమే. నేను ప్రార్థన చేస్తేనో లేకపోతే ఎవరో ప్రార్థన చేసినటువంటి నూనె కొంటేనో ఇంకేదో ఎవరో ప్రార్థన చేసేటువంటి ఇలాంటి చేతి గుడ్డలు కొంటేనో మీరు ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని పోలేరు. మీ అనుదిన జీవితాల్లో మీరు ఏమి చేయాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ప్రతి వారం నేను కన్క్లూడ్ చేసేది ఇదే, మీరు దేవుని వాక్యాన్ని చదవాలి చదవాలి చదవాలి. టీవీలో ఇదే ప్రసంగాలు విని మేము మా జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఈ రోజు నుంచి చదువుతాం అని తీర్మానం చేస్తున్నారు. ఎందుకంటే విసిగిపోయారు వాళ్ళు. ప్రార్థనలు చేయించుకున్నారు, సొల్యూషన్ లేదు. నూనె బాటిళ్ళు కొన్నారు, ప్రతిఫలం లేదు. చేతిగుడ్డలు కొన్నారు, కానీ దాని ప్రభావం వారి జీవితంలో కనిపించలేదు. విసిగిపోయినటువంటి మనుషులు ఏమి చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరికీ ఒకే పరిష్కారం ఏంటంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. నీవెప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో ఈ వాక్యము నీ కన్నులకు వెలుగును ఇస్తుంది. దావీదు అంటూ ఉన్నాడు, చూడండి, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని దగ్గర నుండి వెలుగు బయలుదేరి రావాలంటే ఏమో చేయాల్సినటువంటి పని లేదు. దేవుని వాక్యము వెల్లడి అవ్వాలి. దేవుని పరిశుద్ధ వాక్యము నీ హృదయంలోనికి వెళ్తే వెలుగు నీకు కలుగుతుంది. ఎప్పుడైతే సత్యం అనగా ఈ దేవుని వాక్యము నీ హృదయంలో నీ జీవితంలో ఉంటుందో, చదువుతావో, కంఠపాఠం చేసి వాక్యాలు హృదయంలో ఉంచుకుంటావో, అప్పుడు నీ జీవితంలో ఇంకా కష్టపడాల్సినటువంటి పనే లేదు. హల్లెలూయా. అతిథిగా ఉండేటువంటి ఆధిక్యతను దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎంతకాలం బతిమాలుతూ ఉంటావు దేవుని, ప్రభువా ఇదే కావాలి అదే కావాలి అని. దేవుని గృహములో అతిథిగా ఉండకుండా నీవు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడా మనవుని ఆలకించలే. ఒకవేళ నీవు అతిథిగా దేవుని గుడారములోనికి వెళ్ళగలిగితే నీవు అడక్కపోయినా ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. అదే అన్నాడు ఆయన మత్తయి 6:33లో, మీరు నా రాజ్యమును నీతిని మొదట వెతకగలిగితే మీకు అవసరమై ఉన్నవన్నీ కూడా నేనే అనుగ్రహిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ప్రభువా మీ యొక్క గుడారములో అతిథిగా నివసించేటువంటి భాగ్యాన్ని మీ పరిశుద్ధ పర్వతం మీద మీతో కలిసి నివసించేటువంటి ఆధిక్యతను ఇక్కడ ఉన్నటువంటి నాకు మాకు ఈ స్వరాన్ని వింటున్నటువంటి వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.